నమస్తే, నేను మీ మాధురి. మనకి ఈ మధ్య కాలంలో ఉపాసన ఒక వీడియోలో బిర్యానీ ఆకు మనం చూస్తాం, బే లీఫ్, ఆ లీఫ్తో అఫర్మేషన్స్ చేస్తూ మనకి కనిపించారు. అసలు ఈ టెక్నిక్ ఏంటి? ఈ బిర్యానీ ఆకుతో మనం ఆ టెక్నిక్ ఫాలో అవటం వల్ల అసలు ఎలాంటి లాభాలు ఉంటాయి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శారద గారు, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. బే లీఫ్తో మనకి టెక్నిక్స్ ఎలా? బే లీఫ్స్తో చాలా టెక్నిక్స్ ఉన్నాయి మేడం. మనకు తిని పడేసేంత వాల్యూ లేని ఆకు కాదు బే లీఫ్ అంటేనే. ఇది ఒక సుగంధ భరితమైనటువంటి బిర్యానీలో యూస్ చేసి, ఈరోజు హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ అయింది కదా మేడం. ఈ బిర్యానీ ఆకు లేనిదే బిర్యానీ ఎక్కడ, దానికంత ఫ్లేవర్ రాదు, దీనికంత ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు మేడం, దీని నుంచి మనము చాలా నేర్చుకోవచ్చు. ఇది ఎక్కడుంటే అక్కడంతా సువాసన వెదజల్లుతుంది. సువాసన వెదజల్లడమే కాకుండా మన లైఫ్కి కూడా ఒక స్మెల్ని తీసుకొస్తుంది మేడం. మనం ఏదైనా కోరుకున్నది జరగాలి అంటే బే లీఫ్ మీద మన అఫర్మేషన్ రాసుకొని దీన్ని కాల్చి మనం విశ్వానికి సమర్పించాము. బే లీఫ్ని మనం ఎందుకు తీసుకోవాలి? అన్ని ఆకులు వేయం కదా మేడం బిర్యానీలో, ఎందుకు బే లీఫ్ని ఎందుకు వేస్తాం? ఇట్స్ మేక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అండ్ అన్నీ మనకి యాడ్ చేస్తుంది కాదు మేడం. దీని హెల్త్ పర్పస్లో చాలా మనకి యూజ్ అవుతుంది. మనం తిన్న వెంటనే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా మేడం, గ్యాస్ని కూడా రిలీజ్ బయటికి చేస్తుంది. బిర్యానీ ఆకుకి అంత పవర్ ఉంటుంది. బిర్యానీలో వచ్చే ఆకుని తీసి పక్కన పెడతాం, కాకపోతే దాని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మీరు దీన్ని పక్కన పడేసినా కూడా దీని నుంచి ఒక యాసిడ్ రిలీజ్ అయ్యి మీరు తినే రైస్లోకి వెళ్ళి దీన్ని మీరు పడేసిన యూజ్ అవుతుంది మేడం. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రైస్లో యాడ్ అయిపోతాయి. అప్పుడు మీరు దీన్ని తిన్నా పడేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది మేడం. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, మీరు బిర్యానీ ఆకుని నూరి ఆ దెబ్బ మీద పెట్టినా అది కూడా క్యూర్ అవుతుంది. ఇది ఒక హీలింగ్ లీఫ్గా కూడా చెప్పచ్చు. ఇది అన్ని మెడిసిన్స్లోను, బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా బిర్యానీ ఆకుని యూస్ చేస్తారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు దీని రసాన్ని కూడా తీసి చాలా మెడిసిన్స్లో యూస్ చేస్తారు మేడం. ఇప్పుడు పాము కరిస్తే కొంచెం మెడిసిన్ తక్కువ మోతాదులో పాము యొక్క విషాన్ని కూడా తీసుకుంటారు కదా, తీసుకొని దాన్ని కూడా మెడిసిన్గా యూస్ చేస్తారు. డైరెక్ట్గా దాన్ని యూస్ చేయరు, ప్యూరిఫై చేసి మనము మెడిసిన్లో డ్రగ్ లాగా యూస్ చేస్తాం కదా. బిర్యానీ ఆకు పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని గ్రైండ్ చేసి వచ్చే రసంతో ఆయుర్వేదిక్ మెడిసిన్లో చాలా ఎక్కువ యూస్ చేస్తాడు మేడం. నవేడేస్ ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా యూస్ చేస్తున్నారు. దీన్ని మనం హైదరాబాద్ బిర్యానీలో వేస్తే బిర్యానీకి కూడా అంత మంచి వాసన రావడం, ఇక్కడ వండుతున్నారంటే ఆ వీధి చివరికి స్మెల్ వస్తుంది, కేవలం ఈ లీఫ్ కారణంగానే వస్తుంది. మీకు ఏం కావాలనుకుంటే దాన్ని ఈ అఫర్మేషన్ మీద, బిర్యానీ ఆకు మీద రాసుకోవాలి. ఫస్ట్ మనం అఫర్మేషన్ రాయాలి అంటే ఫస్ట్ బిర్యానీ ఆకుని చెక్ చేసుకోవాలి. ఏ ఆకు మీద అంటే ఆకు మీద రాయటానికి అఫర్మేషన్ పని చేయదు. ఇది ఇలా కాడని కలిగి ఉండాలి. ఓకే, ఎక్కడ కానీ హోల్స్ ఉండకూడదు. ఓకే, హోల్స్ ఉండకోకుండా లీఫ్ స్టార్టింగ్ పాయింట్ టిప్ ఉంటుంది కదా, ఆ టిప్ కూడా మనకి నీట్గా ఉండాలి. ఓకే, ఇలా ఉండడం ద్వారా మనము అఫర్మేషన్ రాసుకోవటానికి ఈ లీఫ్ పనికి వస్తుంది. మీకు ఎక్కడైనా చినిగిపోయినా లేకపోయినా, ఈ కాడ సరిగ్గా లేకపోయినా టిప్ పని చేయదు మేడం. ఇది మీరు చేసి చూడండి, మీకే అనిపిస్తుంది. ఉన్నదానికి లేనిదానికి డిఫరెన్షియేషన్ కూడా తెలుస్తుంది. లీఫ్ ఎప్పుడు క్లియర్గా ఉండాలి. ఇది ఇప్పుడు ఎలా ఉందో అలా క్లియర్గా ఉండాలి. ఈ దీన్ని తీసుకొని మీ మనసులో ఏ సంకల్పం ఉంది, మీకేం కావాలి, విశ్వం నుంచి మీకేం కావాలి. ఇప్పుడు మనం విశ్వం నుంచి ఏదైనా తీసుకోవాలంటే విశ్వంలోనే వదిలేయాలి. ఏదైనా మనం ఇప్పుడు పుట్టాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా మేడం. పుట్టడము విశ్వంలోనే, వెళ్ళడము విశ్వంలోనే కలిసిపోతాం. అలానే ఇప్పుడు మనం ఈ దీని మీద అఫర్మేషన్ రాసుకొని కూడా మన విష్ని విశ్వానికే సమర్పించాలి. దీన్ని కాల్చడం ద్వారా, మన విష్ రాసుకొని కాల్చడం ద్వారా అఫర్మేషన్ మనము చెప్పుకుంటూ, నేను ఇది చేశాను, నాకు ఇది ఇవ్వు అని చెప్పి అఫర్మేషన్ విశ్వానికి చెప్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ దీని యాష్ని మనము ఇలా పట్టుకొని విశ్వంలో వదలాలి. ఆకాశం వైపు చూసుకుంటూ విశ్వంలో మనం చెప్పాలి, మన ఏ కోరిక కారణంగా ఈ బే లీఫ్ మీద రాస్తున్నాము, నాకు ఇది కావాలి అని చెప్పి మనం దాన్ని యాష్ని తీసుకెళ్ళి వదిలేసి మనం చెప్పాలి థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి మనం విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దీని మీద ఎఫర్మేషన్ ఎలా రాయాలో మీకు రాసి చూపిస్తాను మేడం. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు కావాలి మేడం. నా అఫర్మేషన్ రాసే ముందు నేను స్టార్టింగ్ ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ పాయింట్ సెంటర్లో ఉంటుంది కదా, ఈ లైన్ సెంటర్లో ఉంటుంది కదా, ఆ సెంటర్ లైన్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇలా రౌండ్గా. యాక్చువల్గా మీరు డబ్బు కోసం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే మీరు కంపల్సరీగా గ్రీన్ కలర్ స్కెచ్ని కానీ గ్రీన్ కలర్ పెన్ను కానీ యూజ్ చేయాలి మేడం. మీకు జాబ్ కావాలి అనుకుంటే రెడ్ ఇంక్ ఎక్కువ యూజ్ చేయాలి, ఇది కంపల్సరీ మేడం. రిమైనింగ్ ఇంకా ఏ కోరికలు ఉన్నా మీరు బ్లూ వాడాలి, బ్లాక్ మాత్రం అస్సలు వాడకూడదు. ఈ అఫర్మేషన్కి మాత్రము బ్లాక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మీకు మనీ కోసం రాస్తున్నారు అనుకోండి, కంపల్సరీగా గ్రీనే యూజ్ చేయాలి. కాదు ఇంకా జాబ్ పర్పస్ ఇలాంటి పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ అంటే కంపల్సరీ రెడ్డే యూజ్ చేయాలి. బిజినెస్ కావాలి అంటే బిజినెస్ బ్లూ ఇంక్తో రాసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఈ రెండింటికి ఎడ్యుకేషన్కి మనీకి మాత్రమే గ్రీన్ రెడ్ మేడం. రిమైనింగ్ మీరు బ్లూ వాడుకోవచ్చు, బ్లాక్ మాత్రం అసలు వాడటానికి లేదు. పెన్ను కంటే మనకి స్కెచ్ బాగా బేలీఫ్ కదా మేడం, ఇది డ్రై అయ్యి ఉంటుంది. పెన్ను కంటే మనకు స్కెచ్ మార్కర్స్ బాగా యూజ్ అవుతాయి. మార్కర్ అంటే పాయింట్ పెద్దగా ఉంటుంది, మనకి లీఫ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మార్కర్ అంత సెట్ అవ్వదు. కంపల్సరీ మనము స్కెచ్ పెన్ యూజ్ చేసామనుకోండి ఇంకా బాగా హైలైట్గా రాసుకోవచ్చు. మన అఫర్మేషన్ నీట్గా కనిపిస్తుంది కూడా, మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఫస్ట్ మనం సాటిస్ఫైడ్ అవ్వాలి కదా మేడం. ఇది రాసానంటే అది మన మైండ్లో స్కాన్ అయిపోవాలి. ఫస్ట్ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం కాన్షియస్గా చూడాలి దీన్ని. దీన్ని చూసింది అలానే మన ఇది కాల్చి పడేస్తాం మనం, కానీ మనం రాసింది ఒక్కసారే కదా. అది విజువలైజేషన్ మనంతకు మనం చేసుకోవాలంటే దీని మీద రాసే రాత అనేది నీట్గా ఉండాలి, మనకు నచ్చేలాగా ఉండాలి, మనకు కనిపించే విధంగా ఉండాలి. ఓకే, అప్పుడు మన మైండ్ దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉంటుంది, దాని గురించి థింక్ చేస్తూ ఉంటుంది. ఇది రాశాను కదా, ఇలా రాశాను కదా, విశ్వంలో వదిలాను కదా అనేది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి మేడం, ఇక్కడ మధ్యలో డాట్ పెట్టాం కదా. ఓకే, డాట్ పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురికి IIT సీట్ రావాలనేది నా విష్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ మనము రాసేటప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. ఏదైనా చెప్పేటప్పుడు మీ ఇష్ట దైవం ఉన్నారనుకోండి, మీ దైవానికి మీకు ఇష్టమైన ఎవరైనా ఉంటారు కదా, ఫస్ట్ దైవానికి మనం ప్రార్థన చేస్తూ నేను ఈ అఫర్మేషన్ రాస్తున్నాను అని ఫస్ట్ విశ్వానికి కానీ అయినా కానీ మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. విశ్వమా, నేను నా అఫర్మేషన్ని నీకు ఈ బిర్యానీ ఆకు పైన రాస్తున్నాను, నా విష్ ఇది, నాకు నెరవేర్చు. ఇది ఎవరికి నెరవేర్చాలని వాళ్ళ పేరు కూడా రాయాలి మేడం. ఫస్ట్ పేరు రాయండి, ఆ తర్వాత మీకు ఏ దేవుడైతే ఇష్టమవుతారో, దేవుడు అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అయితే ఎవరైనా, అల్లా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దేవుడిని తలుచుకుంటూ ఈ ఆకు పైన రాయాలి. అదేంటి దేవుడు పేరు రాసి కాల్ చేయడం జరుగుతుందా అని అనుకోవచ్చు. విశ్వం ఒకటి, దేవుడు ఒకటి కాదు. మళ్ళీ దీన్ని తీసుకొని విశ్వంలోనే కలుపుతున్నాం కాబట్టి మీకు అక్కడ డౌట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు మేడం. కొంతమంది అడుగుతారు, అదేంటి దేవుడు పేరు రాసి మీరు కాల్ చేస్తున్నారు ఏంటి, అలా చేయకూడదు కదా అని అంటారు. విశ్వం ఒకటి, దేవుడు ఇది, మళ్ళీ మనం విశ్వాన్నే కలిపేస్తున్నాం కదా మేడం, కాబట్టి తప్పేం అవ్వదు. మీరు అలాంటి డౌట్ 9 రోజులు పూజ చేసిన వినాయకుడినే తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాం కదా, కాబట్టి అలా ఎవరైనా డౌట్ ఉంటే ఫస్ట్ మైండ్లో ఆ డౌట్ పెట్టుకోకండి. ఏది పని డౌట్తో చేయకండి, నమ్మకంతో చేయండి, సక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను మేడం, నాకు ఇష్టమైన దైవం గణేష్. ఓం గణేశాయ నమః అని రాసి నా విష్ చెప్తాను మేడం. ఇక్కడ నేనేం రాశానంటే ఎవరికైతే IITలో సీట్ కావాలి అనుకున్నానో వాళ్ళ పేరు రాశాను. నేను ఏ దైవాన్ని ఇష్టపడతానో ఆ దైవాన్ని నేను ప్రార్థించాను. దైవమా, నాకు ఈ సంకల్పం ఉంది, దీన్ని నెరవేర్చు అని చెప్పి నా సంకల్పం ఏమైతే ఉందో, నా పాపకు IITలో సీట్ రావాలి అనే అఫర్మేషన్ రాశాను. రాసిన తర్వాత విశ్వానికి థ్యాంక్స్ చెప్పాను నేను, తెలియచేసిన తర్వాత. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ తీసుకుంటాను మేడం. ఈ క్యాండిల్ని వెలిగించి దీని మీద మనము ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. ఒక 9 టైమ్స్ దీన్ని మన మనసులో అనుకోవాలి. దీన్ని చూస్తూ మనం అనుకోవాలి నా సంకల్పం ఏముంది అని. కళ్ళు మూసుకొని ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసినట్టు చేసుకోవాలి మేడం. ఇప్పుడు దీన్ని నేను విష్ చెప్పుకున్న తర్వాత మేడం ఈ లీఫ్ని నేను కాల్ చేయాలి, పూర్తిగా ఇక్కడ దాకా కూడా కాల్ చేయాలి. కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేడం, చేయి కాల్చుకోకూడదు. మేడం చెప్పింది కదా అని ప్రయోగాలు చేసేటప్పుడు జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఇలా మొత్తం ఇది యాష్ అయిపోయేంత వరకు కాల్ చేయాలి మేడం. ఇలా పటపట సౌండ్ వచ్చిందంటే అది కొంచెం క్రిటికల్ అని మనకి లీఫే చెప్తుంది మేడం. ఓకే, అది క్రిటికల్ అని చెప్తుంది. కానీ జరుగుతుంది అంటే మొత్తం కాలిపోతుంది, జరగదు అంటే హాఫ్ ఆఫ్ ద ఎక్కడైనా ఉంచేస్తుంది. ఇది జరుగుతుంది కాబట్టి మొత్తం కాలిపోయింది మేడం, మనకి లీఫే చెప్పేస్తుంది. ఎక్కువ పటపట సౌండ్ అనేది వచ్చింది అనుకోండి, అది జరుగుతుంది కానీ కొంచెం బాగా టైం తీసుకుంటుంది అని చెప్తుంది మేడం, లీఫే చెప్పేస్తుంది. దీంట్లో ఈ బే లీఫ్లో ఇది ఒక టెక్నిక్ మేడం, అది పూర్తిగా కాడ కాలేంత వరకు కూడా కాల్ చేయాలి. దాన్ని కాల్ చేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ యాష్నంతా కూడా మనము కలెక్ట్ చేసుకొని బాల్కనీలో కానీ బయట కానీ, మీకు టెర్రస్ ఉంటే టెర్రస్ పైన కానీ, లేకపోతే కొంచెం దూరం ఎక్కడైనా వెళ్ళి ఆ యాష్ని మొత్తం మనం చేతిలో పట్టుకొని ఇలా ఆకాశం వైపు చూసుకుంటూ మనం విష్ చెప్పుకుంటూ గాలిలో ఊపేసేయాలి. ఊపేసిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కోరిక నాకు తొందరగా నెరవేర్చేలాగా చేయి విశ్వమా అని మనం దానికి విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. అంతే మేడం బే లీఫ్ యొక్క టెక్నిక్. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు? తప్పకుండా చేయొచ్చు మేడం. మీ విష్ ఏదైతే ఉందో అది రాసుకొని మీరు చేయొచ్చు. యా, ప్రేయర్ చేసుకొని మీరు దాన్ని గ్రాటిట్యూడ్ చెప్పుకొని దాన్ని కాల్ చేయాలి. ఈరోజు మీడియా ముఖంగా మాధురి మేడం కూడా ప్రయోగపూర్వకంగా చేస్తున్నారు. అలానే కంటిన్యూ కాలేంత వరకు పెట్టాలి. అలా సౌండ్ వచ్చింది అనుకోండి, అది కొంచెం కష్టం అనిపింది కానీ అవుతుంది అనేది నమ్మకం, 100% జరుగుతుంది మేడం. దాన్ని ఒక హోల్డర్ లాంటిది తీసుకొని పిన్ లాంటి దాంతో చేయాలి మేడం, లేకపోతే చేయి కాలుతుంది. తప్పకుండా బయట వదిలితేనే మీ విష్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ వదలలేము కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఏదైతే మీరు ఎఫర్మేషన్ రాసుకున్నారో అదే ఎఫర్మేషన్ని మీరు ఇంటికి వెళ్ళాక ఒక బేలీఫ్ తీసుకోండి, దాని మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు నైట్ పడుకునే ముందు ఇది చేసి పడుకోండి మేడం. ఖచ్చితంగా మీది ఎంత పెద్ద గోలు, ఎంత పెద్ద విష్ అయినా కూడా 100% నెరవేరుతుంది. ఓకే, నెక్స్ట్ షోలో మీరు చెప్పాలి నాకు. ఓకే ఓకే, పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.